నమస్కారం, ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రత్నకుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి, జేసీ 2G రాజకుమారి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులే గ్రామ వాలంటీర్లు, అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. జిల్లాలో 1271 గ్రామ సచివాలయాలు ఏర్పాటు, జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్యోతి. చేనేతదారులను ప్రోత్సహించడానికి వారు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి చేయూతనివ్వాలని జాయింట్ కలెక్టర్ 2G రాజకుమార్ తెలిపారు. కాకినాడ గాంధీ పార్క్ యోగా మందిరంలో చేనేత జౌలి శాఖ ఏర్పాటు చేసిన 5వ జాతీయ చేనేత దినోత్సవం 2019 కార్యక్రమంలో జేసీ 2 ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ 2 రాజకుమారి మాట్లాడుతూ, సమాజంలో ఒక వ్యక్తికి వారు ధరించిన వస్త్రాల వల్లే గౌరవం వస్తుందని ఆమె తెలిపారు. చేనేత వస్త్రాలు భారతదేశ వారసత్వ సంపద అని ఆమె అన్నారు. కొన్ని చేనేత సహకార సంఘాలు ప్రస్తుత పరిస్థితులను నిలదొక్కున్నారని, కొన్ని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక మూతబడుతున్నాయన్నారు. చేనేత వస్త్రాల వల్ల మన సాంప్రదాయపు విలువలు పెరుగుతాయని, వాటిని ధరించడం వల్ల హుందాతనం వస్తుందన్నారు. చేనేత వస్త్రాలు యువతను ఆకర్షించేలా తయారు చేయాలని, ఆన్లైన్ ప్లాట్ఫారం అందిపుచ్చుకునేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు తెలుసుకుని వాటిపై అవగాహన చేసుకుని చేనేతదారులు వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. చేనేతదారులను ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరూ ఒక టీం వర్క్తో పనిచేస్తే దేనినైనా సాధించవచ్చునని జేసీ 2 రాజకుమారి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేసిన దుప్పట్లకు డబ్బులు రాలేదని, వాటిని ప్రభుత్వం దృష్టిలో పెట్టామని త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ ఫ్యాషన్స్కు అత్యంత ప్రాధాన్యత ఉందని, మన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెట్లో స్థానం సంపాదించేలా తయారు చేయాలన్నారు. మనమే వాడుకునేలా చేనేత వస్త్రాలను ప్రజలను ప్రోత్సహించాలని జేసీ 2 తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు, నాబార్డు డీజీఎం సోమినాయుడు, సంఘాల నాయకులు, విరుపాక్షం మాజీ డైరెక్టర్ వీర్రాజు, బాలయ్య, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ కూర్చున్న ప్లేస్కి చాలా, అంటే మనకి చరిత్ర ఉంది. గాంధీ గారు నడివాడిన ఈ ప్లేస్లో ఈరోజు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే స్ఫూర్తి ప్రదాతగా ఈరోజు అందరూ మహాత్మా గాంధీ గారిని ఈరోజు మనం తలుచుకున్నాం. ఇక్కడ సంస్కృతంలో ఒక మంచి శ్లోకం ఉంటుంది, వస్త్రేణ ఉపసా వాచ విద్యయ వినయ చ మకార పంచకోపేత నరహ ప్రాప్తోతి గౌరవం. సమాజంలో ఒక వ్యక్తికి గౌరవం, మంచి గౌరవ స్థానంలో ఉండాలి, గౌరవం పొందాలి అంటే ఒక వ్యక్తిని చూడగానే ముందుగా మనం చూసేది వారు ధరించిన వస్త్రం. ఆ వస్త్రాన్ని బట్టే ఆ వ్యక్తి ఏ విధంగా గౌరవింపబడతాడు అనేది సమాజంలో మనం చూడగానే తెలుస్తుంది. అందులో చేనేత వస్తే భారతదేశానికి వారసత్వ సంపద, మన సంస్కృతికి సంప్రదాయాలు ఉన్నారు. సంక్రాంతి, దసరా లాంటి వస్తే సైకిల్ మీద కానీ లేదంటే లూనా మీద కానీ నేత వస్త్రాలు పెద్ద మూట పట్టుకొని ప్రతి ఇంటికి కూడా, డబ్బులు తర్వాత ఇచ్చినా కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చేసి వెళ్ళడం. రాను రాను కాలానుక్రమంగా చాలా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. చోటు చేసుకున్న వాటిని కొన్నింటిని మనం అందిపుచ్చుకున్నాం, కొన్నింటిని ఇమీడియట్గా మనం అందిపుచ్చుకోలేకపోయాం. కొన్ని చేనేత సహకార సంఘాలు ఈ ప్రస్తుత పరిణామాలకి విరుదొక్కున్నాయి, కొన్ని వాటిని విరుదొక్కోలేక ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులకు లోనయ్యాయి. ఇప్పుడు చాలామంది మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు చూడండి, వ్యవసాయంలో చూస్తే ఒకప్పుడు మనం మన ఇంట్లోనే ఆవులు ఉండేవి, మన గద్దం పెండ అన్ని వేసుకుని మనమే ఎరువులు తయారు చేసుకునేవాళ్ళం. కానీ తరువాత రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైంది, మళ్ళీ ఎక్కడికి వచ్చాం, వెనుకటి రోజుకే వచ్చాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం దేన్ని ప్రోత్సహిస్తుంది, ZBNF అని, జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్, అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా మళ్ళీ మన ఇంట్లోనే మనం ఎరువులు తయారు చేసుకుని మన పంటను మనమే పండించుకుని, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వాటిలో చూస్తే ఆర్గానిక్ ఫార్మింగ్తో చేసిన ఫుడ్ అని చెప్పి చాలా ఎక్కువ అధిక రేట్లకు అమ్మడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎప్పటికీ కూడా మన సంప్రదాయానికి ఎప్పుడు విలువ ఉంటుంది, ఆ రోజులు ఖచ్చితంగా వస్తాయి. చేనేత కూడా ఆ రోజులు వస్తాయి. ఈరోజు ఎంతో
ఇనిషియేటివ్ తీసుకుని డివలపర్ కలెక్టర్ గారి ద్వారా మన సెక్రటరీ గారు రాయడం జరిగింది. అది త్వరలో ఫండ్స్ రిలీజ్ అవుతాయని ఆశపడుతున్నాం. అలాగే మన ఆఫీస్ సమస్య కూడా మేడం గారి దృష్టికి వెళ్ళింది. మేడం గారు చాలా ఉదారంగా మీకు వారం 10 రోజుల్లో ఆఫీసు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మన చేనేత భవనం ఇక్కడ కాకినాడలో కట్టాలి అనే ఉద్దేశంతో మేడం గారి దృష్టికి తీసుకెళ్తే మేడం గారు తప్పనిసరిగా మీకు సైట్ ఇస్తాం, మీరు పట్టుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఈ సమయంలో మేడం గారి విషయాలు దృష్టిలో పెట్టుకుని చేనేత దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిన కోరుచున్నాను. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా గ్రామ వాలంటీర్లు పనిచేయాలని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న గ్రామ వాలంటీర్ల 2వ రోజు శిక్షణా తరగతులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్ల విధానాన్ని ప్రవేశపెట్టారని, వాలంటీర్లంతా అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి సహకరించాలని, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని, అవినీతిరహిత పరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. కాగా మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ 2 రాజకుమారి శిక్షణా తరగతులను గ్రామ వాలంటీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనుపమ సతీష్ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఏఈ నవీన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేవీవీ సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక 2 రోజులు 3 రోజులు చేసి మనం దీన్ని వేరే వ్యాపకానికి వెళ్ళిపోదాం కదా అని అనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మరి దాన్ని కూలంకషంగా మీరందరూ గ్రహించాలని అనుకుంటున్నాను. ఏదైతే ఒక లక్ష్యంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారో మీ అందరికీ తెలుసు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్న పథకాలను ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్లుగా మిమ్మల్ని నియమించి మీ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి మిమ్మల్ని ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధులుగా ఎంపిక చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి జ్యోతి కరప మండలంలో పర్యటించారు. ఎండీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఈ కార్యాలయం ఆధ్వర్యంలో 4 ప్రాంతాలలో గ్రామ వాలంటీర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయని అన్నారు. జిల్లాలో 1271 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సచివాలయానికి నూతనంగా 11 మంది సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. ఈ ఎంపిక కోసం అక్టోబర్ 1, 7, 8 తేదీలలో వ్రాత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఉద్యోగాల కోసం 116,000 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు పెట్టుకునేందుకు గడువు ఉందన్నారు. 2 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేశామని వెల్లడించారు. సీఈఓ జ్యోతి పర్యటనలో కరప ఎండీఓ నారాయణమూర్తి, ఏఓ గుత్తుల భీమశంకరం తదితరులు పాల్గొన్నారు. గ్రామ వాలంటీర్లు శిక్షణ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో 24,578 మంది గ్రామ వాలంటీర్లు మనం ఎంపిక చేయడం జరిగింది. వాటికి 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ నిమిత్తం అయిపోయింది. సెకండ్ బ్యాచ్ ఇవాళ 5, 6 తారీఖులో 1 బ్యాచ్ కొన్ని బ్యాచ్ అయింది. 50% అక్కడ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 50% కూడా ఈ రోజు వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇవి కాక మనకి గ్రామ సచివాలయాలు మన జిల్లాలో 1271 గ్రామ సచివాలయం మనం అభివృద్ధి చేయడం జరిగింది. అందులో 1062 సొంత బిల్డింగ్ అందరూ పనిచేస్తాము. మిగిలిన ఇక్కడ మిగిలిన 210 కూడా మేము వివిధ కార్యాలయాలు ఎగ్జాంపుల్గా అంగన్వాడీ సెంటర్స్ ఇలాగ ప్రభుత్వ కార్యాలయాలుగా మనం ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది. అది కాక గ్రామ సచివాలయంలో 11 పోస్టులకు రిక్రూట్మెంట్ ఉంది. ఈ సెప్టెంబర్ 1వ తారీఖున మ్యాక్సిమం 1వ తారీఖు నుంచి జరుగుతాయి. తర్వాత 7వ తారీఖు కొన్ని 8 పోస్టులు కానీ 7, 8 1, 7, 8 తారీఖులో మొత్తం
పోస్ట్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా సర్వీస్ కమిషన్ ఎట్లా నడవడంతో సీసీ కెమెరాలతో చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అంటే మరణం చేసినటువంటి వాళ్ళకి ఈ పరీక్ష రాయడానికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ హార్ట్ టికెట్ వాళ్ళే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు వాళ్ళకి వాళ్ళకి ఏ సెక్షన్ సెంటర్ గ్యాట్ అందించారనేది కూడా వాళ్ళకి సైడ్ ఐడెంటిఫికేషన్ కూడా జరిగే విధంగా ఇవ్వాలి. వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం మొదటి విడతగా 5వ తారీఖు 6వ తారీఖు 15 గ్రామ పంచాయతీలకు సంబంధించి మనం శిక్షణ కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. 251 మంది వాలంటీర్లకి. అదేవిధంగా మన 2వ బ్యాచ్ ఈరోజు 7వ తారీఖు 8వ తారీఖుని 8 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వారికి శిక్షణ కార్యక్రమం ఈ రోజున మన మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో మేము మొదలుపెట్టడం జరిగింది. వాళ్ళకి 4 బ్యాచ్ల కింద విడదీసి వీళ్ళందరికీ క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళకి అన్ని శాఖల తరపు నుంచి, అంటే ప్రధానమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల తరపు నుంచి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆ వాలంటీర్లందరూ కూడా ఇవన్నీ నోట్ చేసుకుని రేపు మీకు అప్పచెప్పిన 50 కుటుంబాలకి ప్రభుత్వం ద్వారా అందే అన్ని కార్యక్రమాలు కూడా అందే విధంగా కృషి చేయాలని వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది. ఇందులో ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు ఆబ్సెంట్ అయితే వాళ్ళకి శిక్షణ కార్యక్రమం మళ్ళీ వేరేగా ఏమీ నిర్వహించడం జరగదు. తర్వాత నెక్స్ట్ దాంట్లోనే జరుగుతుంది. ఇప్పుడు 8వ తారీఖుతో మనకి మన మండలంలో శిక్షణ కార్యక్రమాలు ముగించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలంలోని ఆలమూరు గ్రామంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గ్రామ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిని జేఏ జాన్సీ అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 3వ రోజు గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయదలిచిన నవరత్నాలను ప్రజలకు అందించేందుకు ప్రతి గ్రామ వాలంటరీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు. అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలని అన్నారు. అయితే దీనిలో 7ద విశాలాక్షి మోదుకూరుకు సంబంధించిన ఆమె గ్రామ వాలంటరీ పోస్టుకు దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకు హాజరు కావడం జరిగిందని, అయితే ట్రైనింగ్కు వచ్చేసరికి తమకు ఏ అధికారులు తెలియపరచకుండా అధికారికంగా ప్రకటించిన లిస్టులో తన పేరు ఉండగానే వేరే ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. అయితే MPDOని అడగగా 5-6 తేదీన మోదుకూరు గ్రామంలో ట్రైనింగ్ నిర్వహించామని, మీరు హాజరు కాలేదని అన్నారని చెప్పారు. ప్రస్తుతం జరిగిన ఇంటర్వ్యూలకు సంబంధించి ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదని ఆమె మీడియాకు తెలపడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ ఈవో టీవీ సురేందర్ రెడ్డి, ఈవో పిఆర్డి రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజు, అద్దరి శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. అందులో భాగంగా మోదుకూరు గ్రామంలో 5-6 తారీఖులు ట్రైనింగ్ అయిపోయింది. అయితే మోదుకూరు గ్రామం నుంచి 7ద విశాలాక్షి అని ఆయన వచ్చి ఈరోజు అడగడం జరిగింది. మమ్మల్ని నిన్నటితో ఆబ్సెంట్ అని పంపించడం వల్ల ఈరోజు ఆమెకు అవకాశం లేకపోయినా ఆన్లైన్లో ఆమెని ప్రజెంట్ చేయలేకపోతున్నాము. అయితే ఇదే విషయాన్ని ఆబ్సెంటీస్ లిస్టులో భాగంగా ఆమె ఈరోజు ప్రజెంట్ అయినట్టు మేము బయట గారికి తెలియజేస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నదని ఆమె వాలంటీర్లు మళ్ళీ తెలియజేస్తామని చెప్పారు. ఆల్మూరు మండలంలో మొత్తం 480 మంది వాలంటీర్ని సెలెక్టెడ్ జరిగింది. అందులో 240 మందికి 80-80 చొప్పున బ్యాచ్లుగా 5-6 తారీఖుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 7-8 తారీఖుల్లో 80-80 చొప్పున 240 మందికి 3 హాల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ట్రైనింగ్కి నిన్నటి వరకు 225 మంది హాజరయ్యారు 240కి. అలాగే ఈరోజు 229 హాజరవ్వడం జరిగింది. ఆబ్సెంటీస్ ఎవరైతే ఉన్నారో, అలాగే అంగీకారం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి గవర్నమెంట్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుందని పైదారులు తెలియజేస్తారు. ఎవరైతే సెలెక్ట్ ఉన్నారో వీరందరికీ 480 మందికి ట్రైనింగ్లో భాగంగా 6 టీఓటీని ట్రైనర్స్ని ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఎల్సీడీ స్క్రీన్ పైన కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా శిక్షణ కార్యకర్తలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఒక నోట్బుక్, పెన్, పెన్సిల్ అలాగే ఒక పౌచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అటెండ్ అయ్యి శిక్షణ పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అలాగే వాళ్ళకి సెక్షన్లో భాగంగా మార్నింగ్ టీ స్నాక్స్ అలాగే భోజనం, మధ్యాహ్నం మళ్ళీ టీ స్నాక్స్ ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు 2 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక ప్రశ్నావళి ఇచ్చి జవాబుపత్రం కూడా తీసుకోవడం జరిగింది. అది పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయ్యి గ్రామాల్లో వెళ్ళి ఈ ఏవైతే ప్రభుత్వం అనుకున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ జయప్రదంగా ప్రజలకి అందించాలన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ నడిపిస్తున్నాం. ఇది సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు 3 రోజులుగా సక్సెస్ఫుల్గా. గృహ నిర్మాణ శాఖ కాకినాడ రూరల్ డిఈగా కేవీఆర్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఆయన విశాఖ జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న నాగమణి కొత్తపేటకు బదిలీ అయ్యారు. కాకినాడ రూరల్లో బాధ్యతల స్వీకరణ అనంతరం గుప్తా ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులందరికీ వైఎస్ఆర్ హౌసింగ్ పథకం కింద పక్కా ఇల్లు నిర్మించిస్తామన్నారు. గతంలో ఇల్లు మంజూరయ్యి ఒక బిల్లు తీసుకుని ఉంటే వారందరికీ బిల్లులు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. ఇలాంటి ఇల్లు కరప మండలంలో 185 వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. గృహ నిర్మాణ బిల్లులపై ఆయన ఎండీఓ నారాయణమూర్తితో చర్చించారు. ఆయన వెంట మండల పర్యటనలో ఆ శాఖ ఏఈ మల్లిడి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ట్రైన్ కాకినాడ గ్రామీణ కాన్స్టిట్యూన్సీలో కడప నోరంలో కడప కాకినాడ నోరంలో మరియు డిఎంసీ కాకినాడ పరిధిలో 7 వార్డులు ఉన్నాయండి. దీనికి సంబంధించి నేను డిఎంపీ సాధిస్తున్నాను. ఇక్కడ వైఎస్ఆర్ స్కీమ్ అవసరం సంబంధించి పునాది స్టేజ్లో కానీ పునాది కానీ స్టేజ్లో కానీ ఇంట్లో కానీ ఊళ్ళో కానీ ఇంట్లో అసెంబ్లీ కొంతమంది ఇంటి బుక్ చేసి వాళ్ళ మెంబర్ తెచ్చి ఇంటి బుక్ చేసి చేయడానికి సిద్ధమవుతా ఉంది. సుమారు 6 రోజుల దగ్గర కూడా స్థాయి నుంచి స్టేజ్లో ఉన్నాయి. వీటిని అందరూ కూడా వీటి గ్రామాలు మరియు ప్రాజెక్టు కూడా మోటివేట్ చేసి వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మృతి పార్టీకి తీరని లోటని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడలోని దేవాలయం వీధిలో గల పైడా చలమయ్య కళ్యాణ మండపంలో పార్టీ నగర అధ్యక్షులు చిట్నెడి శ్రీనివాస్ అధ్యక్షతన సుష్మా స్వరాజ్ సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, నాయకులు పైడా భావన ప్రసాద్, పైడా వెంకటనారాయణ, తుమ్మల పద్మ, ఎన్వి సాయిబాబా, సురేష్, తులసి, రంబాల వెంకటేశ్వరరావు, బండారు భాస్కర్, సదనాని, కవికొండల భీమశంకర్, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొని సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీకి సుష్మా స్వరాజ్ చేసిన సేవలను కొనియాడారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పెద్దలందరూ కూడా ఇక్కడ చెప్పారు, తీరాని గారి కోసం వారి యొక్క అనుభవాలు చెప్పారు, వారి యొక్క ఆలోచనలు చెప్పారు. వారి నిబద్ధత కానీ పార్టీ పట్ల కానీ వారి వారి స్మృతి స్మృతి సుష్మా స్వరాజ్ గారు క్షమించారు. పార్టీలో వారికి అప్పచెప్పిన బాధ్యత మీద కానీ పదవులు నిర్వహించే తీరులో కానీ కమిట్మెంట్తో మరి వారు చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది ఒక ఆదర్శప్రాయంగా మనం మన కార్యకర్తలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ బాధ్యతనైనా సరే ఒక న్యాయవాద వృత్తి నుంచి సుమారు 25 సంవత్సరాల వయసులోనే ఒక రాష్ట్రానికి మంత్రిగా మరి ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా పార్టీ మీద నిబద్ధతతో పని మీద ఉండే క్రమశిక్షణతో మరి వారు ఇంతటి స్థాయికి రాగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఒకే రకంగా, అధికార పక్షంలో ఉన్నా సరే ఒకే రకంగా ఒక బాధ్యత నిర్వర్తించి యావత్ భారతదేశానికి మరి సుష్మా స్వరాజ్ గారు ఒక సోదరిగా, ఒక తల్లిగా వారు నిర్వర్తించినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు, ఎవరు కూడా మర్చిపోరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి, JC2G రాజకుమారి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులే గ్రామ వాలంటీర్లు, అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. జిల్లాలో 1271 గ్రామ సచివాలయాలు ఏర్పాటు, జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్యోతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరకు సెలవు, నమస్కారం.